మొత్తానికి మా సంటికాని మటర్ కేసులో నుంచి తప్పించేసావు గుర్రు. అసలు ఆ చక్రవర్తి నీ చేతులు ఎట్లా పెట్టుకున్నావు గుర్రు? అయ్య బాబా, చాలా పెద్ద గొడవ. 20 ఏళ్ల క్రితం నాకు మరిస్తూ సంబంధం ఉండేది. ఒకనాడు అది వచ్చి కడుపు అంది, అంతే ఎంటనే తను తగిలిశాను. మా తర్వాత మనం చేరిపోయాం కదా, అప్పుడు అది ఒక మొక్కర్రోని పెసరించి చచ్చిపోయింది. అదే టైంకి లాయర్ గారి పెళ్ళం ఓ ప్యానల్ లేని బిడ్డను పెసరించింది. ఈ సంగతి ఆడి పెళ్ళానికి తెలిస్తే దాని ప్యానం ఎక్కడ పోద్దోనని ఈ లాయర్ గారి ఐడియా వేసి నాకు పుట్టిన కుర్రోణ్ణి ఆడి పెళ్ళం పక్కన పడుకోబెట్టేసి నా కొడుకుని నేను అట్టుకెళ్ళిపోతాను అని భయపెట్టడం మొదలెత్తాను. ఆ లాయర్ గారు గజగజలాడిపోయి నా కాళ్ళ దగ్గర కుక్క అయిపోయాడు. నేను చెప్పినోని గారు చేస్తున్నాడు. దేవుడు లాంటి తండ్రి, దేవత లాంటి తల్లి ఉన్న ఈ పవిత్ర దేవాలయంలో నేను ఉండటానికి అర్హుణ్ణి కా? నేనేం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? నా వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి. ఈ ఇంటికి పట్టిన శని ఎప్పుడు వెరకడవుతుంది? ఎలా ఎలా? ఐ మస్ట్ డూ సంథింగ్. భోజనానికి లేవండి. నేను తెల్లనిపోతున్నా, నువ్వు వెళ్ళు. అదేంటండి, అన్నం తిరగకపోతే ఎలా? తప్పుడు కేసు గెలిపించిన ఈ లాయర్ ఇంట్లో ఇక ఉండేది అన్యాయపు సంపాదన పాపత్కూడు. ఆ తిండి ఎలా తినమంటావు పోతా? ఎలా తినమంటావు? నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను నవ్వాను. ఐ డోంట్ కేర్. బాబు ఏమిటా ఇది? విస్కీ బాటిల్, తెలుగులో అమృత కలశం. దేవతలు మనుషుల్లో ఉన్న దేవుళ్ళు దీన్ని సేవిస్తారు. ఇదేం తప్పు కాదు. ఏమిట్రా తప్పటా? వచ్చి అమ్మతో తప్పేం లేదంటావా? ఏమైందా నీకు? ఇక్కు తలకెక్కింది. ఎవరిది? రే మోహన్, ఎన్నడూ లేని పాపిష్టి అలవాటు అన్ని చేసుకుని ఎందుకురా ఇలా పాడైపోతున్నావు? నేను పాడైపోడమ్మా? అసలు ఇంట్లో ఉండే న్యాయం నీతి అన్ని పాడైపోయాయి. ఇక్కడ కొలు ఉండే ధర్మం న్యాయం అని ధ్వంసం అయిపోయాయి. అసలు ఇంటి పెద్ద తప్పుడు కేసులు ఒప్పుడు తప్పటడుగులేస్తుంటే బాగండి. వాడిని కొట్టకండి, వాడి మీద చేయి చేసుకుంటే నన్ను తప్పినంత ఒట్టు. మరి మరి వాడు వాడు ఒళ్ళు పాయి తెలియకుండా తప్పదాగి. అబ్జెక్షన్ యురానర్, తాగి తాగి అన్న పదాన్ని పదే పదే ఉపయోగించి ముద్దాయిని అవమానం చేస్తున్నారు డిఫెన్స్ వారు. ప్రతిరోజు వేళ తప్పక తాగేవారు తప్పు అని నీతులు చెప్పడం పొరపాటు. అరవడం కాదు కానీ బెదరు, ఆడవాడు చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది. మరీ ముఖం మీద పేడ కడిగి కొట్టినట్టు కొట్టేయడంతో నీకు కొంత కాలుతుంది అనుకో. వాడు ఇలా మారిపోయాడు, ప్రతిరోజు వాడిలాగే తాగి. వాడు ఇలా కాకుండా ఉండాలంటే ఒకటే దారి, ఈ ఇంట్లో ఈ వ్యసనానికి చోటు ఉండకూడదు. ఈ వ్యసనానికి చోటు ఉండకూడదు. ఏంట్రా కంగారు? మళ్ళీ యుద్ధం వస్తుందంట, నువ్వు వెంటనే బయలుదేరాలి. యుద్ధమా? ఎప్పుడు ఎక్కడ ఎవరితో? అదంతా సిపాయిల దగ్గరితో చెప్తారు. ముందు నువ్వు బయలుదేరు, నీ సామాన్ అంతా రెడీ చేశాను. సామానా? నా సామాన్ ఏముంది? ఒక గన్ తప్ప. కొంప తీసి వీడు ఏమన్నా ట్యాంకర్ తయారు చేశాడా? ఏమిట్రా వేళకోళంగా ఉందా? వేళకోళం కాదు, నువ్వు వెళ్ళి చీకు చేయకపోతే సిపాయిలు అక్కడ యుద్ధం చేయరు. ఇదిగో గెట్ అవుట్. ఏమిట్రా ఇది? గతమంతా విశ్వరించి నేనేదో కాలక్షేపం చేస్తూ ఉంటే గతం ఎరగదరని మళ్ళీ జ్ఞాపకం చేస్తావు. ఇప్పుడు నా పేరెంట్ గా పరిచయం చేస్తాను. కమాన్ డాడీ.
మోహన్ గుడ్ మార్నింగ్ ఐ యామ్ సారీ గుడ్ ఈవినింగ్ ఈ అయస్కాంతం పేరు కాంతం టెంపరరీగా నీ కోడలుగా బుక్ చేసి తీసుకొచ్చాను మై డియర్ పేరెంట్స్ ఇప్పుడు మనకున్న పేరు ప్రతిష్టలకి నాకెవడో పిల్లనిచ్చి పెళ్లి చేయి ఏ పిల్ల నా మీద ముట్టబడి ఇంటికి వచ్చేయి అంచేత కొన్నాళ్ళపాటు పడుంటుందని బజార్లో ఈ పిల్లను కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చారు ఆ పిల్లని తక్షణం బయటికి పంపేయి అమ్మా ఇంట్లో కడుగు పెట్టిన మహాలక్ష్మిని పొమ్మనకూడదు ఆ పిల్లని తక్షణం బయటికి పంపేయి నువ్వు ఎన్ని చెప్పినా సరే అది నాతో పాటే దాని ముందు బయటికి పోమనండి నా బాబుని నాశనం చేసి ఆ రాక్షసుని బయటకు పోమనండి వచ్చే నువ్వు బయటికి పోయి లేకపోతే నేను నీ ప్రాణాలు తీసేస్తాను అదేంటి నన్ను వెళ్ళమంటావు ఆయన రమ్మంటే వచ్చాను పదకాంతం పోలో పేరుతో మనకి పరాయి ఈ కొంపు కాకపోతే మనకి బోల్డ్ కొంపులు ఉన్నాయి కమాన్ బాబు అమ్మా నా సరదాలే కాదని నా మనిషిని తరిమేసేటప్పుడు ఇంటితో నాకు పరాయి ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు ఇక ఇంటి మొహం చూడండి ఏమిటది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా క్షణం సేపు నిన్ను విడిచిపెట్టి ఉండలేని మమ్మల్ని వదిలి మా బతుకుల్ని చీకటి చేసి వెళ్ళిపోతావా బాబు వద్దు బాబు నువ్వెక్కడికి వెళ్ళొద్దు నా మాట విను నేను ఇక్కడ ఉండలేను నన్ను మర్చిపోండి నేను అసలు మీకు పుట్టనే లేదనుకోండి ఏమంటే వాడు వెళ్ళిపోతున్నాడండి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడండి వాడు వెళ్లే ముందు తెలియకుండానే ఒక నిజాన్ని చెప్పేశాడు వాడు మనకు పుట్టనే లేదనుకుని మర్చిపోమన్నాడు అంతే అంతే ఏం పిల్లో చిక్కు బిక్కు గున్నావో ఏమోనవా ఏడి మా బెదరకరా మా బెదరగాన్ని ఆ కుర్రనాడుకుని ఆ కుర్రగుంటని ఇంట్లో ఉన్న నౌకర్లందరినీ పిలిచి కేకేసి మీటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను ఎంచేతంటే మన ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగున్నాయంటే దేశంలో పార్టీ పరిస్థితులకి చాలా చిక్కిరి బిక్కిరిగా ఉన్నాయి అంచేత వాటన్నింటినీ ఎక్కడ ఎడగొట్టేసి ఓ పద్ధతిలో పెడేద్దాం అనుకున్నాను వచ్చావా బెదరు రా నువ్వేం మాడుద్ది ఇవాళ నుంచి ఇదిగా ఆ మూలకు నే సెలక్షన్ చేసి పార్టీలు నీకు ఇస్తాను నువ్వు కోటేసుకెళ్ళి ఎడా పెడా వదించాయి అది నీ డ్యూటీ ఇంకే కుర్రగుంటకి ఓ మనిషి సంబంధం చూశా మరి ఆ పెళ్లి కొడుకుని చూసి డాకునా ఒడుకులా ఉన్నాడు డాపన్నా ఒడుకులా ఉన్నాడంటే కుదరదు ఎంచేతంటే నేను అడ్వాన్స్ గా ఆడు ఆడు ముండ ఉండగా మాట ఇచ్చాను మీ అల్లుని చేసేస్తాను అంచేత ఈ పెళ్లి విషయంలో నువ్వు గాని పూర్ణమ్మ గాని నా మాటకి ఎదురు చెప్పారు ఇది ఎంపకే కుర్చా జెంట్లమే నువ్వు ఎంపకే కుర్చావా కొంప తీసిన ఆటో ఏమన్నా కొట్టేసేవాడు ఏటిది అన్నపూర్ణమ్మ బెదరయ్యాలా రాగుల లెక్కన రేపెట్టినట్టు ఉతికేస్తాడు ఏటిది నువ్వైనా చెప్పమ్మా నువ్వు మెచ్చవా ఏటైది కొరగుంట మీ అమ్మాపులకి ఏటైపోనా నువ్వైనా కథ బుద్ధి చెప్పే వాళ్ళకి అదే బుద్ధి చెప్పాల్సింది నీకు నీ అవా అర్థమైపోనాది ఈ కొంపలు అందరికి ఏదో దెయ్యం అట్టేసుకున్నదిరా నాయన ఇలాగైతే నాకు కుదరదు నా ఆరోపణ అన్నట్టుకున్నాను నీ ఆరోపణను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా పంప ముంచేశాడు నాయన ఆడికేం పోయే కాలం వచ్చిందిరా పోయే కాలం వచ్చింది వాడికి కాదురా ఎందుకు వచ్చాడు ఇక్కడికి వాడు వెళ్ళిపోయాక నువ్వు ఇంకా మమ్మల్ని భయపెట్టడానికి బెదిరించడానికి దేవుళ్ళటి మనిషిండ్రా నేను నా మీద చేయి చేసుకుంటారా మీరు చేత మీ అందరికీ నేను దగ్గరుండి కొర పెట్టించేస్తాను అప్పుడు దాకా నేను తిండి తిన్ను నిద్రాను ఒక్క మందు మాత్రం తాగుతున్నా వాళ్ళారా రే వస్తాను